हाय फ्रेंड्स वेलकम टू आरोग्य बलम। निद्र अनेदी प्रति ఒక్కరికి చాలా ముఖ్యమైన భాగం। ఎందుకంటే మన శరీరం పొద్దున లేచిందే తడవుగా రాత్రి పడుకునే వరకు విశ్రాంతి లేకుండా పరిగెడుతూనే ఉంటుంది। అలాంటి శరీరానికి విశ్రాంతి తీసుకొని నిద్రపోతూ ఉండాలి అంటారు వైద్య నిపుణులు। అయితే నిద్ర మహిళల ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది। అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది। అయితే ఎక్కువ ఆడవాళ్ళు నిద్రలేమి సమస్యతో సతమతమవుతూ ఉంటారు। శరీరంలో హార్మోన్లలో మార్పుల వల్ల మహిళల్లో నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి। ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। అయితే ఈ వీడియోని పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడగలరు। ఇక వివరాల్లోకి వెళ్తే మహిళల శరీరంలో పీరియడ్స్, గర్భం, మోనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పు వస్తుంది। సాధారణంగా మహిళలు రాత్రిపూట 7 గంటల పాటు నిద్రపోవాలి। ఇక గర్భిణీలైతే తప్పనిసరిగా 9 గంటల పాటు నిద్రపోవాలి। సరైన నిద్ర లేకపోవడంతో మహిళల్లో ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు। తక్కువ సమయం నిద్రపోయే వారికి ఎముకల్లో ఖనిజ సాంద్రత అంటే BMD తగ్గుతుంది। దీనివల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంటుందట। మహిళల్లో చురుకుతనాన్ని కోల్పోయి బలహీనంగా మారుతారు। అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల నిద్రలేమి సమస్యకు దూరంగా ఉండవచ్చు। నిద్ర వచ్చినప్పుడు వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించాలి। ఆపై ప్రతి ఉదయం అదే సమయంలో లేచేలా అలవాటు చేసుకోవాలి। ప్రతిరోజు వ్యాయామం చేయాలి। ఇక శారీరక శ్రమ వల్ల నిద్ర ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది। పడుకునే గది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి। అలాగే పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, స్నానం చేయడం వంటివి నిద్ర రావడానికి సహాయపడతాయి। అలాగే టీవీ చూడడం, ఫోన్ చూడడం వంటివి తగ్గించుకోవాలి। రోజు కనీసం 7 గంటలు నిద్రపోవడం అనేది దినచర్యగా అలవాటు చేసుకుంటే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది। సో చూసారుగా ఫ్రెండ్స్, మనం ఎంత శ్రమించినా, ఎంత కష్టపడ్డా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం। అది మనకు నిద్ర రూపంలో దేవుడిచ్చిన గొప్ప వరంగా భావించి ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రపోవడానికి అలవాటు పడండి। ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది। చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం।